ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ రీజనల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మీ యొక్క నార్మల్ కెమెరాని మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా లాగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి, ఈ వీడియో స్పెషల్గా మీ గురించే అనమాట. లైక్ దిస్, మీరు డిఎస్ఎల్ఆర్ లాంటి మీరు బ్లర్ ఫొటోస్ కావచ్చు, లేదని కూడా ఎన్హాన్స్డ్ ఫొటోస్ కావచ్చు, ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే మనకు ఒకే ప్లేస్లో ఉంటాయి. పైగా మీరు ఫోటో క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఆటోమేటిక్గా బ్లర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇకపోతే ఆ కెమెరా మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి మన యొక్క మొబైల్లోనే అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. అలాంటప్పుడే మీ యొక్క మొబైల్లో మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా లాంటి ఫొటోస్ని ఒకొక్క క్లిక్తో మీరు టేకప్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీ గురించి, అది కూడా స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఒక్కసారి ఫోకస్ చేసి మనము ఫోటోని టేకప్ చేశామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్లర్ అయితే కావడం జరుగుతుంది. ఇలా మనకు ఒకటి రెండు ఫీచర్స్ కాదు, దీంట్లో మనకు కొన్ని బ్రోకెన్ షాట్స్ తీసుకోవచ్చు, ఏదైతే కావాలని కూడా ఆ షార్ట్ని మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ షూటింగ్ మెథడ్లో మనకు రెండు రకాల మెథడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ట్రైనో యూజ్నో ఆప్షన్తో పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ప్రో ఫిల్టర్ కావచ్చు, ఇది మనకు నార్మల్గా క్లాసిక్ కెమెరా లెన్స్ ఉంటాయి చూడండి, ఆ షార్ట్స్ని మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఏమి చేయొద్దు, జస్ట్ మీకు అల్ట్రా హెచ్డీలో కూడా ఆటోమేటిక్గా మీకు బిఫోర్ ఆఫ్టర్ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా కావాలి కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం వాటిని మీరు గ్రాండ్ అలో అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకో సింపుల్గా నేను ఒక మీరు నార్మల్గా ఫోటోని డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదు అని కూడా డైరెక్ట్ ఉన్న ఫోటోని దీంట్లో ఉన్న ఫోటోని మీరు వాడుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఉన్న ఫోటోని నేను ఇక్కడ నుంచి నేను వాడుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు కింద మీ యొక్క బ్లర్ని ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ పెంచుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు ఇది నార్మల్, ఇది మనం ఇక్కడ నుంచి చేసుకుంటే మనకు అన్ని ఆప్షన్స్ దీంట్లో మనకు ఫ్రీ అవైలబుల్లో ఉంటాయి. మీరు నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ నుంచి క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు, అది ఫోటో యొక్క రేంజ్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఇక్కడ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అది స్క్వేర్లో కావాలా, మీకు ఫోకస్ ఏ రేంజ్లో ఉండాలి ఏం కదా అని టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దీంట్లోనే ఉంటాయి. పైగా మీకు లెన్సెస్ ఉంటాయి దీంట్లో, మీకు ఎలాంటి లెన్స్ కావాలంటే అలాంటి లెన్స్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి యూజ్ నో ఓపెన్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఆ లెన్స్ని యూజ్ చేసుకొని డైరెక్ట్ మీరు ఇలా ట్యాప్ చేస్తారో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫోటో అయితే క్లిక్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు ఒకటి రెండు కాదు, ఒకసారి మీరు యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. మీకు హెచ్డిఆర్ మోడ్ కావాలి కూడా హెచ్డిఆర్ మోడ్ని ఆటోమేటిక్గా అప్లై చేసుకోవచ్చు. ఇలా దీంట్లో లేని ఫీచర్ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన ఫొటోస్ని అయితే మీరు డైరెక్ట్, నేను శాంపిల్ పర్పస్ మాత్రం ఇక్కడ తీసుకోవడం జరిగింది ఒక ఫోటోని, మీరు కలర్ని ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. పైగా బ్యాక్గ్రౌండ్ని ఒకే ఒక్క క్లిక్తో మీరు ఇక్కడ నుంచి బ్లర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి రెండు ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో, మనకు కొన్ని వందల ఆప్షన్స్ అయితే ఫ్రీ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మీరు సేవ్ చేయాలని కూడా పైన చూసుకోవచ్చు. ఇక్కడనే మనకు డైమండ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ డైరెక్ట్ మన యొక్క గ్యాలరీలో ఫోటోని డైరెక్ట్ మనం సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. పైగా మీకు ఫోటోలో మీకు ఏదైనా లెన్స్ లాంటి ఎఫెక్ట్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో ఒకటి రెండు కాదు, నేను చెప్పినట్టుగా కొన్ని వందల ఫిల్టర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. పైగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలంటే దీనికంటే అద్భుతమైన కెమెరా అయితే మీకు ఇక్కడ దొరకడం అయితే జరగదు అనమాట. నేను డిస్క్రిప్షన్లో మీ గురించి స్పెషల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీరు యూజ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాహింద్.